చర్చకు తిరిగి స్వాగతం. నిన్న విశాఖపట్నం వేదికగా చంద్రబాబు ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు పేదల ఇళ్లకు సంబంధించి ఏదైతే బ్యాంక్ వాయిదాలు కట్టాలో దీని మీద అనేక సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ కానీ ఇతర పక్షాలు కానీ దీని మీద కూడా అపోజ్ చేస్తూ వచ్చాయి. పేదలు వడ్డీలు బ్యాంకు రుణాలు తీర్చుకోవడం అనేది చాలా సమస్యగా మారుతుంది అనేది ప్రతి సందర్భంలో చెప్తూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఒక కీలకమైన ఒక సంచలనమైన ప్రకటనగా చూడాలి. సో 43 లక్షల మందికి లబ్ధి చేకూరేలాగా అందరి బాకీలు నేనే తీరుస్తాను అప్పంతా కూడా అని చెప్పేసి చంద్రబాబు ప్రకటించడం జరిగింది. ఇది ఎలాంటి నిర్ణయం? ఇంతకుముందు మేనిఫెస్టోలకు సంబంధించి కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. 2000 అంటే 3000 చేయడం కానివ్వండి, ఇలాంటి తాయిలాలు అనేవి ఎంతవరకు కరెక్ట్? అసలు ప్రజలు దీన్ని నెట్లా రిసీవ్ చేసుకుంటారు? ఒక్కసారి మనం మాట్లాడదాం. వాసిరెడ్డి పద్మగారు ఈ ఇళ్లకు సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ అనేక ఆరోపణలు, అంటే ఆరోపణలు విమర్శలు కావచ్చు, అది వాస్తవాలే, పేదలు ఇళ్లకి సంబంధించి ఉచితంగా ఇస్తామని ఒకవైపు ప్రచారం చేసుకుంటూ మరోవైపు బ్యాంకుకు సంబంధించి 3000 నుంచి 5000 వరకు బ్యాంకు వాయిదాలు కట్టుకునే పరిస్థితి తెచ్చింది ప్రభుత్వం, చెప్పటమేమో ఉచితమని చెప్తుంది అని చెప్పి అనేక సందర్భాల్లో మీరు విమర్శించారు. అదే ఇప్పుడు దాదాపుగా 43 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకున్నామని విశాఖపట్నం వేదికగా చంద్రబాబు చేసిన ప్రకటనని మీరు ఎట్లా చూస్తున్నారు? మమ్మల్ని మరొక విషయంలో ఫాలో అయినందుకు చంద్రబాబు గారికి థ్యాంక్స్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నప్పుడే ప్రజలందరూ కూడా ఈ ఇళ్లకు సంబంధించినటువంటి నిర్మాణం విషయంలో వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య ఏంటనేటటువంటిది వాళ్ళు వివరించడం జరిగింది. ఇది బ్యాంకులకు సంబంధించినటువంటి బకాయిలు ఇంత కట్టాల్సి ఉండగా దాదాపు 1 నుంచి 1.5 లక్షల దాకా కూడా బ్యాంకులకు కట్టాల్సినటువంటి పరిస్థితి, ఇది ఉచిత ఇళ్లు ఎట్లా అవుతాయి అనేటటువంటిది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ఇవాళ చాలా మంది భయపడుతున్నారు ఇళ్లు తీసుకోవడానికి, ఇంత అమౌంట్ కట్టాలంటే అది మా వల్ల కాదు, ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని చెప్తున్నప్పటికీ కూడా ఇళ్లు తీసుకుంటే ఇంత బకాయి కట్టాల్సి వస్తుందని భయపడుతున్నటువంటి సందర్భంలో మీరు భయం లేకుండా తీసుకోండి, ఆ బకాయిలు ఏమన్నా ఉంటే మన ప్రభుత్వం రాగానే బకాయిలన్నీ రద్దు చేస్తాము, మీరు ఎటువంటిది కట్టాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ ఎన్నికలు ఇంకొక 10 రోజుల్లో జరుగుతాయనగా ముఖ్యమంత్రి ఆ మాట అన్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి, ప్రభుత్వం ఎంత ప్రజల మీద బరువు వేయటానికి వాళ్ళు ఎట్లా కట్టగలుగుతారనేటటువంటి కనీసం మానవత్వంతో ఆలోచించలేదు అంటానికి ఈ ఇళ్ల నిర్మాణమే ఒక పెద్ద ఉదాహరణ. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో 42 లక్షల ఇళ్లు కట్టిస్తే దానికి సంబంధించినటువంటి ఇటువంటి భారంగా ఎప్పుడు కూడా ప్రజలు భావించలేదండి. ఇవాళ ప్రభుత్వమే అంటే నువ్వు ఇల్లు ఇవ్వకపోయినా పర్వాలేదు అనేటటువంటి పరిస్థితి కల్పించినటువంటి సమయంలో ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదన జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు కనుక ఇది ఆకర్షిస్తోంది ప్రజలని. ఉచిత ఇళ్లకు సంబంధించినటువంటిది అటువంటి ఎటువంటి భారం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానన్నారు కనుక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ హామీ ఇచ్చారు. ఒకటి, ఇవాళ ఈ 4 రోజుల్లో ఇచ్చేటటువంటి చెక్కులు కావచ్చు లేకపోతే ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అసలు ఉచిత ఇళ్ల నిర్మాణం అనేటటువంటిది ఎప్పుడు చేపట్టారు మీరు? చేపట్టిందే 1 సంవత్సరం ముందు కూడా మొదలుపెట్టలేదు. ఇన్ని 4 ఏళ్ల పాటు ఒక ఇల్లు అంటే ఒక ఇల్లు కట్టించలేదు. ఆ కట్టించినటువంటి ఉచిత ఇళ్లకు కూడా ఈ రోజున మొత్తం కూడా బకాయిలు కట్టాల్సినటువంటి పరిస్థితి కల్పించి మళ్ళీ నేను అధికారంలోకి వస్తే ఈ బకాయిలు ఉండవు అనేటటువంటి హామీ ఇవ్వడం అంటే ఇది ఎంత డొల్లతనమో చూడండి. ప్రభుత్వం మీది ఈ పాటికి ఇళ్లు కనపడాలి, ఆ ఇంటికి సంబంధించినటువంటి ఎటువంటి బకాయి ఆ సామాన్యుడి మీద ఉండకూడదు. కానీ అట్లాంటి పరిస్థితి పోయి ఈ రోజున ప్రతిపక్ష నాయకుడు ఇచ్చినటువంటి హామీని ఫాలో అయ్యేటటువంటి పరిస్థితి ముఖ్యమంత్రికి వచ్చిందంటేనే పద్మగారు మీరు ఎందుకు స్పష్టంగా దీని మీద ఒక ప్రకటన చేయలేకపోయారు? మీరు చెప్పింది వాస్తవం, నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చాక మీ బాకీలు తీరుస్తానని ఒక సందర్భంలో ఆయన అన్నమాట వాస్తవమే, కానీ ఒక మేనిఫెస్టోలో పెట్టడం కానీ లేకపోతే ఒక విస్పష్టంగా ఈ ఎన్నికల గత 15 రోజులు 20 రోజుల నుంచి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కానీ వైసీపీ ఎందుకు దీని మీద ఒక విస్పష్టమైన ప్రకటన చేయలేకపోయింది? మేము ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి ప్రతి మాట మరి మేనిఫెస్టో అండి, మేనిఫెస్టో వస్తుంది అది వేరే విషయం, మాది ప్రతి మాట హామీనే ప్రతి మాట మేనిఫెస్టోనే. వాళ్ళలాగా 2014 ఎన్నికల మేనిఫెస్టో కనీసం వెబ్సైట్ లో కూడా లేకుండా అది చదివేసి ఎవరైనా హామీలు ఇన్ని ఇచ్చారు మా ఏమి చేస్తారు అనేటటువంటి ఏమి చేశారనేటటువంటి అడిగేటటువంటి పరిస్థితి లేకుండా అట్లాంటి పరిస్థితి మా దగ్గర ఉండదు. ప్రతి హామీ కాదు మేనిఫెస్టోనే. ఇవాళ 2.5 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటిది ఈ రోజు నోటిఫికేషన్ లేదు. మేము వచ్చిన తర్వాత 2.5 లక్షలకి ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినటువంటి మాట ఈ రోజున గుర్తు చేసుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నాం. నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే విధంగా ఇవాళ చిన్న చిన్న కార్మికులకు సంబంధించి, తోపుడు బళ్ళ వర్తకులకు సంబంధించి, ఆటోలు నడుపుకునేటటువంటి వాళ్ళకి సంబంధించి, ఒక చిన్న సెలూన్ షాప్ పెట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి, ఒక చిన్న ఇస్త్రీ షాప్ పెట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి సామాన్యుడికి ఈ రోజున ప్రభుత్వం తరఫున వడ్డీ లేకుండా 10,000 వెంటనే ఎప్పుడు కావాలంటే అప్పుడు సాయం అందించేటటువంటి ఏర్పాటు చేస్తామన్నా. కానీ ఈ రోజున
చెక్కులు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? డ్వాక్రా రుణాలకు సంబంధించి 0% వడ్డీకి వాళ్ళకి వచ్చే వడ్డీ లేకుండా రుణాలు వచ్చేటటువంటి పరిస్థితిని ఈ రోజు పూర్తిగా పోగొట్టింది. 2016 నుంచి బ్యాంకులకి ప్రభుత్వం 0% వడ్డీకి బకాయిలు చెల్లించలేదండి. అవన్నీ పెండింగ్ లో పెట్టి డ్వాక్రా రుణాలేమీ చెల్లించకుండా పెండింగ్ లో పెట్టి మీ బంగారం ఏమన్నా బ్యాంకుల్లో ఉందా తీరుస్తామని చెప్పి అవి ఏమీ చెయ్యకుండా ఈ రోజు చివరిలో ఒక చెక్ ఇస్తామనేటటువంటిది ప్రజలు కూడా గమనిస్తారండి. ఈ రోజు 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు చెయ్యకుండా ఈ హామీలు అనేటటువంటి ఎంత నెరవేరుతాయి అనేటటువంటిది మనం చూస్తాము. శ్రీనివాసరావు గారు, అంటే మీ నుంచి విశ్లేషకుడిగా మీ నుంచి నేను ఏమాస్తున్నానంటే, అసలు ఏంటి ఇదంతా? 2000 అంటే 3000 అంటే 4000 అంటాం కానివ్వండి, లేకపోతే ఈ ఉచితంగా ఇల్లు ఇచ్చేస్తామనడం కానీ, మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, అసలు నిజంగా రాబోయే ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ఏం జరగబోతుంది? ఇంట్లో ఇలా ఉచితాలు లేకపోతే సంక్షేమ పథకాలలో బడ్జెట్ పెంచుకుంటా పోతే అది అసలు సాధ్యమయ్యే పనేనా? శ్రీనివాసరావు గారు, కిరణ్ నన్ను మాట్లాడనున్నారండి. ఎస్ సార్ ఓకే, ఎందుకంటే కొద్దిగా ఇది ఓకే రైట్. ఒక ఈ విషయం మీకు ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు కొద్దిగా ఒక నిమిషం పాటు గతం చెబుతానండి. 9.5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జర్నలిస్ట్గా, అప్పుడు వర్కింగ్ జర్నలిస్ట్గా నేను చాలా సన్నిహితంగా దగ్గరగా ఆయన పరిపాలనా విధానాన్ని, వ్యవహార శైలిని దగ్గర నుంచి గమనించే అవకాశం నాకు లభించిందండి. 95లో అప్పుడు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు అంతటి ఈ మామూలు మనిషి కాదు, ఆయన స్టాల్వర్ట్, ఆయన్ని ఎదుర్కోవటానికి ఆయనకి లభించింది ఏంటి, ఈయన పరిపాలన వ్యవహార శైలి. నేను చెబుతున్నాను, మళ్ళీ రిపీటెడ్గా చెబుతున్నాను, పటవి గారు కూడా. కానీ అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా చెప్పడం కోసం ఈ పాత చెబుతున్నాను అన్నమాట. అప్పుడు పరిపాలనలో కొన్ని కొత్త అంశాలతోటి ఆయన ముందుకెళ్ళిపోయి అప్పుడున్నటువంటి నవతరాన్ని ఆయన ఆకర్షించగలిగాడు. ఇప్పటికి కూడా ఆయనకి ఇవాళ అప్పుడు పెరిగిన నవతరమే ఇవాళ మధ్యస్థంగా ఉంది. వాళ్ళు కూడా ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అభిమానించడానికి కారణం ఏంటంటే అప్పటి పరిపాలన నిజమే. కానీ ఇప్పటి పరిపాలన దానికి పూర్తిగా అసలు హస్తమ సకాంధ్రం ఉత్తర దక్షిణ ధృవాలతో కూడా పోల్చొచ్చేమనిపిస్తోంది. ఇవాళ నేను చెబుతానండి, అక్కడ కూర్చున్న పట్టాభి గారు, ఎస్ మా గవర్నమెంట్ ఇది చేస్తోంది, మీరు మమ్మల్ని మళ్ళీ గెలిపించండి అని పట్టాభి గారు చెప్పొచ్చు, లేకపోతే ఇంకొక అధికార ప్రతినిధి చెప్పొచ్చు. కానీ ముఖ్యమంత్రి గారే నేరుగా, నేను మీకు పసుపు కుంకుమ ఇస్తున్నాను నన్ను గెలిపించండి, నేను ఇది మీకు చేస్తున్నాను నన్ను గెలిపించండి అని ఈ విధంగా క్విట్ ప్రోకో పద్ధతిలో మాట్లాడటం అనేది పద్ధతిగా లేదు. చదువుకున్న వాళ్ళకి, ఆయన అభిమానించే వాళ్ళకి కూడా అప్పుడప్పుడు కాస్త ఇబ్బందికరంగా ఉంది, అది కాస్త గమనించాలి. తర్వాత చూడండి, 43 లక్షల మందికి ఇవ్వటాన్ని ఎవ్వరూ అభ్యంతర పెట్టరు, హాయిగా ఇచ్చేయండి, ఎందుకంటే ఉచితంగా ఇస్తామని వెళ్ళి కదా. పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే వద్దనేవాడు ఎవడని ఉంటాడండి, తప్పనిసరిగా చేయండి. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే చివరికి అల్టిమేట్గా ఒకప్పుడు అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కళ్ళు అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన చెప్తూ వచ్చాడు. ఆయన మొట్టమొదటి కూడా 9 ఏళ్ళు అప్పుడు చూశాను కూడా, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా నడిచిన మాట నేను చూశాను కూడా దగ్గర నుంచి. కానీ ఇవాళ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు, ఎందుకంటే సంక్షేమం అనేది ఇవాళ ఎట్లా తయారైపోయిందంటే, ఒక ప్రాజెక్టు కట్టామనుకోండి 10 ఏళ్లకు పూర్తయింది, ఈ లోపల జనం మారిపోతారు, ఎలక్షన్లు వస్తాయి, ప్రభుత్వాలు మారచ్చు, కానీ ఇవాటంట కాదు. ఇవాళ ల్యాప్టాప్లు ఇవ్వటం, కంప్యూటర్లు ఇవ్వటం, సెల్ఫోన్లు ఇవ్వటం, ఇస్తే వెంటనే తెలిసిపోతుంది కదండి, తగవని ఇవ్వటం దాని లబ్ధిదారు కూడా వెంటనే జరుగుతోంది, వెంటనే ఇమీడియట్ బెనిఫిట్ పొందుతున్నాడు. అందువల్ల అది గుర్తుపెట్టుకుంటాడన్న ఆశతోటి పొలిటికల్ పార్టీస్ ఇలా పోటీపడి రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. నేను చెప్తాను, ఉచితంలో అనుచితం అనేది ఆలోచించకుండా చేసేస్తున్నారండి. నిజంగా ఇది తప్పనిసరిగా 43 లక్షలు వచ్చు, ఎప్పుడు ఇవ్వచ్చు? ఆ పథకం పెట్టినప్పుడే చేసి ఉండాలి. ఇవాళ కాకుండా ఎన్నికల ముంగిట్లో పెట్టుకొని చేయడం వల్ల ఏంటంటే, తప్పనిసరిగా ఆ నీలాపతి మొయ్యాల్సి వస్తుంది. దాంట్లో ఎవరు తప్పట్టరు, ఖచ్చితంగా అంటారు, ఇన్నాళ్ళ బట్టి చేయకుండా ఇవాళ ఎందుకు చేస్తున్నారని చెప్పి అడగరండి. కాబట్టి నేను చెప్పేది, మీ ప్రభుత్వాలు అన్ని చేయండి, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెమ్మది నెమ్మదిగా మీరు అనుకున్నటువంటి చేసుకుంటూ పోయి చేస్తే మీకు ఇబ్బందులు రావు. అలా కాకుండా ఎలక్షన్ల ముందు చేయడం వల్ల ఏంటంటే, తప్పనిసరిగా అవతల వాళ్ళకి మీరు అవకాశం ఇస్తున్నారు, దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. అది ఏ ప్రభుత్వం అయినా సరే, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు, ఉన్న ప్రభుత్వాలు చూస్తున్నాం కదండి, వీళ్ళందరికీ కూడా గుణపాఠం కింద తీసుకోవాలండి. మీరు ప్రజలకు సేవ చేయండి, కానీ ఏదో ఉద్దేశించి ఆశించి సేవ చేయకండి. డెఫినెట్గా సత్యనారాయణ గారు, బొలిసెట్ సత్యనారాయణ గారు, అంటే హామీల్లో ఇప్పుడు ఏమిటంటే ఆటో డ్రైవర్స్ కొంతవరకు మేనిఫెస్టో విడుదల చేయడంలో తెలుగుదేశం వైసీపీ పోటా పోటీగా వాళ్ళేం చెప్తారో మనమేం చెప్పాలి, వాళ్ళేం చెప్తారో మనమేం చెప్తారని దోబూచులాడుతున్నాయి. కానీ మీరు ముందే మేనిఫెస్టో విడుదల చేశారు. ఇవాళ ఈ 43 లక్షల మందికి లబ్ధి చేకూరేలాగా చేస్తామని చెప్పడం కానివ్వండి,
ఈ పెన్షన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ఇంతకుముందు బండారు శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా తాత్కాలిక తాయిలాలు, వీటి పట్ల జనసేన అనుకుంటుంది. నిజంగా ఇది ఎంతవరకు ఇది సమంజసం, ఎట్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎట్లాంటి పరిణామంగా చూడాలి అంటే, అసలు యాక్చువల్గా అండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రం నుంచి ఎందుకు రాకుండా పోతున్నాయంటే, లోకల్ గవర్నమెంట్స్ ఎలక్షన్స్ జరగకపోవడం వల్ల, పంచాయతీ ఎలక్షన్స్ జరగకపోవడం వల్ల, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగకపోవడం వల్ల ప్రజల్ని ప్రజాపాలన లేదండి. యాక్చువల్గా మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యాన్ని హరించి రాబందుల్లాగా ఎమ్మెల్యేలు ఎంపీలను అక్కడ పెట్టి దాని మీద ఒక తెలుగుదేశం కమిటీ అని పెట్టి ఈ కమిటీలు వెళ్ళి కబ్జా చేసి అంటే ప్రజలకు చెందాల్సింది చెందకుండా చేసి వాళ్ళు ఎప్పుడు అలా బెగ్గర్స్లాగా ఉంచుతున్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఆ పంచాయతీ 2000 మందితో పోలవరంలో పంచాయతీ సర్పంచులు, ప్రెసిడెంట్లు, మాజీ ప్రెసిడెంట్లు, సర్పంచులతోటి ఒక మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళకి ఒకటే చెప్పారు, మేము తిరిగి గ్రామ స్వపరిపాలన ఇస్తాము, వీళ్ళకి జన్మభూమి కమిటీలు ఉండవు, ఇందిరమ్మ కమిటీలు ఉండవు, వైఎస్ఆర్సిపి చెప్పినట్టు ఇంకో పెద్దరికి ఉండదు, మీ పరిపాలన మీరు చేసుకోండి, ప్రజలు స్వచ్ఛంగా బతకడానికి వాళ్ళకి కావాల్సినన్ని సమకూర్చుకోవడానికి సరిపడినన్ని నిధులు కేంద్రం ఇస్తుంది, అది రాజ్యాంగబద్ధంగా మీకు వస్తున్నాయి, రైట్ టు లైఫ్, రైట్ టు లివ్, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నింటిలోని వస్తున్నాయి. ఇప్పుడు జనసేన ఇచ్చిన సిద్ధాంతాలు అన్నీ అండి, ఏ ప్రతి ఒక్క సిద్ధాంతం కూడా ఆచితూచి ఫైనాన్షియల్ వైబిలిటీ ఉందా లేదా అని బెస్ట్ ఎక్స్పర్ట్స్ చేత ఆయన ఫైనలైజ్ చేసి రిలీజ్ చేశారు. వీళ్ళు ఎవరి గురించి వెయిట్ చేయలేదు. ఇందులో అతను చాలా మంది అడిగినప్పుడు కూడా ఒక మాట చెప్పారు ఆయన, కరప్షన్ మనం ఇరాడికేట్ చేస్తే, ఈ ల్యాండ్ మాఫియాలు శాండ్ మాఫియాలు కంట్రోల్ చేస్తే ప్రజలకు కావాల్సినంత ఇవ్వచ్చు, ఇది ప్రజలకి యాజ్ ఎ రైట్. యాక్చువల్ వీఆర్ నాట్ గివింగ్ యాజ్ అన్ ఇన్సెంటివ్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ అండర్ కాన్స్టిట్యూషన్. యూఆర్ సపోజ్ టు ప్రొవైడ్ ఆ జాబ్ ఆపర్చునిటీ, యూఆర్ సపోజ్ టు ప్రొవైడ్ ద షెల్టర్, యూఆర్ సపోజ్ టు ప్రొవైడ్ గుడ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణం కావాలి. ఈ మూడింటి ఇప్పటి వరకు జరగల, అట్లీస్ట్ నేను చూసిన దాంట్లో అండి, నాకు 6 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులతో మంచి పరిచయాలు ఉన్నాయి, అక్కడ ఎన్విరాన్మెంట్ ఏరియాలో వర్క్ చేస్తున్నాను, ఇంక్లూడింగ్ మహారాష్ట్ర కూడా వర్క్ చేస్తున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే, ఇటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రాలా, ఇటువంటి పథకం పట్టుకొని ఒక పర్సన్ ప్రజల ముందుకు రాలేదు. ఓకే, ఇది చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే ఏది చేయడండి ఆయన, ఎందుకంటే చెప్పింది చేయడం చేసింది చెప్పడం. ఇదివరకు వాసిరెడ్డి పద్మ గారు చెప్పారు, ఇప్పుడు ఇదివరకు వెబ్సైట్ నుంచే తీసేశారు వాళ్ళ తాలూకా మేనిఫెస్టోని, ఇప్పుడు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. ఏంటంటే అవుట్ సైడ్ ప్రజలు నమ్ముతున్నారు, అదర్ దాన్ స్టేట్. ఎస్ రైట్, థ్యాంక్ యూ సార్. సత్యం గారు, అంటే ఇది సాధ్యమయ్యేదేనా, ఎంతమంది అంటే 43 లక్షల మందికి లబ్ధి చేకూర్చడం అనేది మంచి పని, ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మంచి పని, సంక్షేమం చేయడం అనేది మంచి పని, కాకపోతే మన బడ్జెట్కి మించి చేయటం, లేకపోతే టైమ్లీ ఈ టైంలో చేయటం, దాన్ని ఎట్లా చూడాలి? వాసిరెడ్డి పద్మ గారు చెప్పినట్టుగా ఇది ప్రతిపక్షం వల్ల వచ్చిన ఒత్తిడికి చేసిన పనిగా చూడాలా, లేకపోతే నిజంగా ఒక సంక్షేమం పట్ల ఉన్న దృష్టితో చూడాలి? అందుకే నేను ఇందాక చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ఎందుకు చెప్పానంటే, ఈ పథకాలన్నీ కూడా 5 సంవత్సరాల నుంచి మొదలు పెట్టినట్లయితే చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల పాటు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండేవారు, మా జ్యోతి బాస్ గారు లాగా. కానీ ఇవన్నీ చూస్తుంటే కేవలం కుర్చీ కోసమే చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప, మనం అసలు 14,000 కోట్లు లోటు బడ్జెట్లో వచ్చే 5 సంవత్సరాల నాడు, సంవత్సరం 14,000 కోట్లు అంటే 5, 5, 5, 4, 20, మరి ఎన్ని కోట్లు అవుతుందండి? మరి ఈ డబ్బు లేదు, ఈ డబ్బే మనకి ఇవ్వట్లేదు సెంట్రల్ గవర్నమెంట్. ఇవ్వకపోతే మనం ఆ రోజునే ఎదురు తిరుగున్నట్లయితే ఆ డబ్బు అంతా వచ్చేది మనం చేయగలిగే అవకాశం ఉండేది. అట్లనే ఇది ఏ గవర్నమెంట్ వచ్చినా సరే చేసే పద్ధతిలోనే పేదవాళ్ళకి సాయం చేస్తున్నారు కాబట్టి చేయాలని చెప్పేసి చేయొచ్చండి. ఈ దోపిడీని అరికట్టగలిగితే, రాజకీయ దోపిడీని అరికట్టగలిగితే చేయొచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ప్రపంచంలోనే ఇలాంటి ప్రధానమంత్రి లేడని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, తీర్మానం కూడా చేశారు. అట్లానే అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రపంచ దేశంలోనే ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రంలో రాజకీయ దోపిడీ పెరిగిపోయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ రాజకీయ దోపిడీని అరికట్టగలిగితే మనం ఇవన్నీ సాధించుకోగలం, ఎవరు వచ్చినా సరే, ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సరే. ఎస్ కృష్ణారెడ్డి గారు, ఈరోజున 43 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తాం ఈ రోజున అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పి చాలా హామీలు, ముందుగా దీనికన్నా కూడా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి హామీలు, వారు ఇచ్చిన హామీలు చాలా ఎదురుగా చూస్తున్నారు. ఏదైతే డ్వాక్రా రుణమాఫీ, పూర్తి రుణమాఫీ, ఏదైతే పంట రుణాల కోసం మహిళల యొక్క బంగారాన్ని తాకట్టు పెట్టి పూర్తి బంగారాన్ని వెనక్కి తీసుకొచ్చి మీకు అందజేస్తాను నేను ఒక పెద్దన్నలాగా అని చెప్పేసి, లేకపోతే బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి, లేకపోతే నిరుద్యోగ భృతి అని చెప్పేసి,
ఏదో నేను వచ్చిన తర్వాత ఏదైతే నిరుద్యోగాల సమస్య మీద ప్రతి నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తాను, ప్రతి సంవత్సరం డిఎస్సీని కండక్ట్ చేస్తానని చెప్పేసి ఇలాంటి వాగ్దానాలు ఎన్నో చేశారు. వాటి మీద ఇప్పటివరకు స్పష్టత లేని తీరు మనం చూసాం. అదేవిధంగా రుణమాఫీ చూసాం, ఈరోజు వరకు కూడా పూర్తిగా రుణమాఫీ అవ్వాలనే పరిస్థితి మనం చూసాం. ఈ హామీల గురించి మాట్లాడకుండా మళ్ళీ కొత్త హామీలు ఇస్తూ ఉంటే ఈ రోజున ప్రజలు బ్యాంకు వడ్డీలన్నీ బ్యాంకు సంబంధించిన వాయిదాలన్నీ తానే కడతా అన్నాడు. తప్పలేదండి, అనటంలో తప్పలేదు. గతంలో ఇచ్చినటువంటి హామీలకి దిక్కు లేకుండా కొత్త హామీలు ఇస్తూ ఉంటే వారి నమ్మే పరిస్థితి ఈ రోజున లేదు. దాంతోపాటుగా ఈ రోజున ఈ వ్యవస్థ, ఇందాక బండారు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఈ వ్యవస్థ గతంలో చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి రెండు భిన్న ధ్రువాలుగా కనిపిస్తున్నారు అనేది వ్యవస్థ. ఈ వ్యవస్థ ఈరోజున అలాంటి వ్యవస్థతోటి ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య పరిరక్షణ చెప్తున్నట్టు పట్టాభి గారికి వారే సమాధానం చెప్పాలి. గత పరిపాలన ఏంటి, ఈరోజు పరిపాలన ఏంటి, ఈ రోజున వారి చుట్టూ ఉన్నటువంటి క్వార్టర్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, వీటి గురించి ప్రజలు కనీసం ఆ అవినీతి అక్రమాలు తగ్గితే చాలు, కనీసం ఒక మంచి పరిపాలన అందించే నాయకుడు కావాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఈ రోజున ఇలాంటి హామీల కోసం ప్రజలు మోసపోయే పరిస్థితి ఈ రోజున లేదు రాష్ట్రంలో. పట్టాభి గారు అంటే వైసీపీ డిమాండ్ చేసింది కాబట్టి వైసీపీ ఎక్కడ ఇలాంటి ఒక ప్రకటన చేస్తుందన్న ఒక భయంతో ముందే మీరు ప్రకటన చేశారా? ఇప్పుడు కిరణ్ గారు పద్మ గారు చెప్తే జగన్ని ఫాలో అవుతున్నామని చెప్తున్నారు. జగన్ని ఫాలో అయితే జైలుకి వెళ్తారండి. ఎవరన్నా జగన్ని ఫాలో అవుతారా? గతంలో జగన్ని ఫాలో అయినటువంటి అనేక మంది శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి అనేక మంది జైలు పాలయ్యారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు దేశంలో ఎవరు కూడా ఫాలో అయ్యే పరిస్థితిలో లేరు. వాసిరెడ్డి పద్మ గారు చెప్పడం అనేది పెడితే చెప్తా, ఇది జగన్ అయితే ఒక సందర్భంలో ఒకనొక సందర్భంలో అన్నమాట వాస్తవమే, బ్యాంకు వాయిదాలు మీరు కట్టాల్సిన అవసరం లేదు, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం వస్తే అన్నమాట అయితే వాస్తవమే. సో దాన్ని మీరు ఫాలో చేశారా లేకపోతే చేయలేదా, మీకు ముందే ఈ ఆలోచన ఉందా అనేది తర్వాత సబ్జెక్టు. అయితే వాళ్ళు కూడా ఆ మాట అయితే చెప్పున్నారని అంటున్నాను. అనేకం చెప్తుంటారండి. ఇక్కడ నేను కొన్ని విషయాలు నేను సమాధానం చెప్పాలి. ఇందాక బండారు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి మాట్లాడుతున్నారు. ఎస్, గతంలో వారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు, అనేక రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టి ఒక అకౌంటబిలిటీ తీసుకొచ్చారు పరిపాలనలో. దేనికి? సంపద సృష్టించడం కోసం. ఇప్పుడు సంస్కరణలు దేనికి తీసుకొస్తామండి? వెల్త్ క్రియేషన్ కోసం తీసుకొస్తూ ఉంటాం, దాని ద్వారా ప్రజలకి మరింత వెల్ఫేర్ చేయటం కోసం తీసుకొస్తూ ఉంటాం. ఆ రోజున సంస్కరణల బాట పట్టించింది చంద్రబాబు నాయుడు గారు. దేనికోసం? సంపద సృష్టించడం కోసం. ఈ రోజున దాని ఫలాలు మన రాష్ట్రానికి అందుతాం, ఉమ్మడి రాష్ట్రానికి కూడా అందాయి. ఇప్పుడు కూడా అదే బాటలో మనం ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి ఆ ఫలాల్ని ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టించి మన దగ్గర పెట్టుకోం కదా. కాబట్టి అట్లా ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల ద్వారా రాష్ట్రంలో సృష్టింపబడినటువంటి సంపదని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించడంలో తప్పు లేదు. శ్రీనివాసరావు, మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ గత 5 సంవత్సరాల కాలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ డబుల్ డిజిట్ గ్రోత్ రేట్తో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. నేషనల్ యావరేజ్ కంటే వేగంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం 1 స్థానంలో ఉన్నాం. అనేక రకాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ వెల్ఫేర్ని కూడా ప్యారలల్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అంటే వెల్త్ క్రియేషన్ అండ్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది రెండు సమపాలలో జరగాలి. ఆ విధంగా వచ్చినటువంటి సంపదని సంక్షేమ రూపంలో ప్రజలకు అందించడంలో ఎటువంటి తప్పు లేదు. ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నాం కాబట్టే ఈ రోజున ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. పెన్షన్ 200 నుంచి 1000 రూపాయలు చేస్తూ ఉన్నాం, చేసి చూపించాం. 1000ని 2000 చేసాం, ఇచ్చి చూపిస్తూ ఉన్నాం. రేపు అధికారంలోకి వస్తే 3000 దానికి పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక డ్వాక్రా మహిళల గురించి మాట్లాడారు పద్మగారు. పద్మగారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ దేశవ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు అందిస్తున్నటువంటి ఈ రుణాలలో 30% కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకే దక్కుతూ ఉన్నాయి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు వారికి పసుపు కుంకుమ పేరుతో ఏదైతే పెట్టుబడి సహాయం చేస్తూ ఉన్నారో దాని ద్వారా వారు తీసుకున్నటువంటి రుణాలని టైమ్లీగా వాళ్ళు రీపే చేయటం మూలాన 65,000 కోట్ల రూపాయలు కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది డ్వాక్రా మహిళలు రుణాల కింద పొందగలిగారు. దట్ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ ద టోటల్ లోన్స్ దట్ ఆర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ 29 states ఇన్ ద కంట్రీ. ఒక్క ఆంధ్ర రాష్ట్రమే 30% వాటిని కన్స్యూమ్ చేయగలుగుతోంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్న కాలంలో కేవలం 12,750 కోట్ల రూపాయలు మాత్రమే డ్వాక్రా మహిళలకి, ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల్లో 12,750 కోట్లు, ఇవాళ 13 జిల్లాల్లో 65,000 కోట్లు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి,
ఎవరు డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నారో, కోటి మంది మహిళలకి లక్ష కోట్ల ఆర్థిక వెసులుబాటు కల్పించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక మీరు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ గురించి మాట్లాడారు, 2514 కోట్ల రూపాయలు కేవలం డ్వాక్రా రుణాల మీద తీసుకున్న ఇంట్రెస్ట్ కోసమే డ్వాక్రా మహిళలకు అందించడం జరిగింది. కేవలం డ్వాక్రా రుణమాఫీ పేరుతో కనుక మనం ముందుకు వెళ్ళుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తూ ఉంటారు 14,000 కోట్లు అని చెప్పి. మేము ఆ 14,000 కోట్లు ఇచ్చేసి చేతులు దులుపుకుంటే సరిపోయేది, కానీ ఇవాళ మేము పసుపు కుంకుమ పేరుతో దాదాపు 20,000 కోట్ల పైబడి డ్వాక్రా మహిళలకి లబ్ధి చేకూరుస్తా ఉన్నాం. 14,000 కోట్ల రూపాయలతో చేతులు దులుపుకోలేదు, 20,000 కోట్ల పైబడి డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరుస్తా ఉన్నాం. సంక్షేమం అంతా మాట్లాడుకోవద్దు, ప్రస్తుతం ఇళ్ల బాకీలు తీర్చడం అనేది సాధ్యమయ్యే తప్పకుండా అండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 200 నుంచి 1,000 ఎలా పెంచుతాడు, ఇది సాధ్యమేనా అన్నాడు. రైతు రుణమాఫీ సాధ్యమేనా అన్నాడు, చేసి చూపించాం కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి అనుభవం కానివ్వండి, వారికి పరిపాలన మీద ఉన్నటువంటి పట్టు కానివ్వండి, జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా వారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ వల్ల కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా సహకరించకపోయినా, ఇందాక ప్రతి ఒక్క పథకానికి ఏదో వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నాం అంట అన్నారు. పెన్షన్ ఉదాహరణ చెప్తా కిరణ్ గారు, నేను 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భంలో సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఖర్చు అవుతా ఉంటే దానిలో కేవలం 300 కోట్లే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 6,200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం. కృష్ణారెడ్డి గారు నేను అడిగింది ఇళ్ల బాకీల గురించి, మీరు అవన్నీ ఇంకా మిగతా సంక్షేమ పథకాల పసుపు పెన్షన్ సాధ్యమా కాదా అని చెప్పారు. తప్పకుండా సాధ్యం అవుతుంది. పెన్షన్లు కూడా ఉమ్మడి రాష్ట్రంలో 43 లక్షల మందికి ఇవ్వగలిగితే ఈ రోజు 13 జిల్లాల్లో 55 లక్షల మందికి ఇస్తా ఉన్నారు. దాన్ని బట్టి పెన్షన్లు ఎక్కువ ఎవరికి ఎవరికి ఇస్తా ఉన్నారో 6,200 కోట్ల కేవలం రాష్ట్ర ఇస్తున్నాం. ఆ విధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని చూపించాము. హౌసింగ్ విషయంలో కూడా తప్పకుండా ఇచ్చినటువంటి హామీ ప్రకారం రుణాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పుడు ఒకటండి కిరణ్ గారు, ఇవాళ డ్వాక్రా రుణాలకు సంబంధించినటువంటిది ఇన్ని రోజుల పాటు రుణమాఫీ చేయకుండా, ఆ రుణమాఫీ అంట డైరెక్ట్ గా 14,000 కోట్లు చేయకుండా అట ఇప్పుడు పసుపు కుంకుమ వేకంది వేస్తున్నారట. 14,000 కోట్లు వడ్డీ ఎంత అయింది? అదే విధంగా అసలు 0% వడ్డీకి మీరు బ్యాంకులకు కట్టాల్సినటువంటి బకాయిలు 16,000 కోట్ల లెక్క ఏమైంది? ఇదంతా మాట్లాడకుండా ఇప్పుడు చెక్కులేస్తున్నా ఇవే చూడాలనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. ప్రజలు చూస్తారు, బాగా బుద్ధి చెప్తారు. ఒకటి నేను అంటున్నది, ఈ రోజున సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు ఏవి కూడా, ఇవాళ పెన్షన్ అనేటటువంటిది 1,000 రూపాయలు ఇస్తామనేటటువంటి వారు అన్నారు, మేము అన్నాం పోయిన ఎన్నికల ముందు. సరే, ఇక మోడీ గారిని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని ఒక 5 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. ఇవాళ 2,000 ఇస్తామనేటటువంటి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాక అప్పుడు 4 నెలల ముందు ఎన్నికలకు 4 నెలల ముందు 2,000 చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇస్తాము, 3,000 పెంచుకుంటూ పోతా ఉన్న తర్వాత నిన్న 3,000 అన్నారు. ఎవరు ఫాలో అవుతున్నారు అనేటటువంటి ఈ రోజు అనేక విషయాలు చెప్పగలం. ప్రత్యేక హోదా దగ్గర నుంచి అవిశ్వాస తీర్మానం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు అనేటటువంటి ఈ రోజు ప్రజలు చూస్తున్నారు. ఇంకొకటి కిరణ్ గారు ఈ రోజున ముఖ్యమంత్రులు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడానికి రాడు. తమిళనాడు ముఖ్యమంత్రి రాడు, కర్ణాటక ముఖ్యమంత్రి రాడు, ఒరిస్సా ముఖ్యమంత్రి రాడు, తెలంగాణ ముఖ్యమంత్రి రాడు. దూరంగా ఉన్నటువంటి ఇదిగోండి కేజ్రీవాల్, కేజ్రీవాల్ కు సంబంధించినటువంటి 50 కోట్ల ప్యాకేజ్ అనేటటువంటిది ఈ రోజున ఇంగ్లీష్ దినపత్రికలు రాస్తున్నటువంటి మాట కెమెరామెన్ లేడు చూపించడానికి. ఇది విషయం. ఈ రోజున ఎవరు ఎందుకు పక్క రాష్ట్రాల వాళ్ళకి తెలుగు చంద్రబాబు నాయుడు గారి బండారం తెలుసు కనుక ఏ ముఖ్యమంత్రి ఈయనకు సపోర్ట్ చేయడానికి రాడు. కనుక ఒక కేజ్రీవాల్ ని, ఒక మమతా బెనర్జీని పట్టుకుని ఈ రోజున జాతీయ రాజకీయాలను మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి లోకల్ గా 5 ఏళ్లుగా మీరు చెప్తున్నటువంటి ఒక్క మాట నెరవేర్చకపోతే, ఈ రోజున అసలు ప్రజల ముందుకు
ప్రజల ముందుకు మీరు మేము ఈ ఐదు సంతకాలు మేము మొదట పెట్టి రక్షణ ఐదు సంతకాలు రండి ఓపెన్ చాలెంజ్ బహిరంగ చర్చకు రండి ఐదు సంతకాల మీద బహిరంగ చర్చకు రండి ముందు ఐదు సంతకాల మీద మీరు పెట్టిన ఐదు సంతకాల మీద బహిరంగ చర్చకు వచ్చేటటువంటి దమ్ము లేదు మమతా బెనర్జీ కావాలి చెయ్యడానికి లేకపోతేనేమో కేజ్రీవాల్ కావాలి వాళ్ళ చేతులు లేకపోతే మొదటి ఐదు సంతకాల మీద రండి ఆ మమతా బెనర్జీని ఆ కేజ్రీవాల్ని కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఎదురు తిరిగినా సరే కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఎదురు తిరిగినా సరే వాళ్ళని తొక్కేయడం ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగితే ఎవరినైనా సరే తొక్కేయడం అనేది ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎందుకంటే సత్యనారాయణ గారు మరి ఆ రోజును కూడా చూసామండి మనం ఒక్క నిమిషం చెన్నారెడ్డి గారు జయాంధ్ర ఉద్యమం తీసుకొస్తే ఇందిరాగాంధీ గారు ఫైల్ ముందు పడేసి ప్రశ్న అండి చంద్రబాబు నాయుడు గారికి హలో ఎస్ సార్ ఎస్ సార్ అట్లా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగాడు కాబట్టి జగన్ గారి మీద ఇన్ని కేసులు పెట్టారు అడగండి సత్యనారాయణ అదే ఆయన కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం సార్ సత్యం ఇలా జరిగేదా అని నేను అడుగుతున్నాను మీ పాయింట్ వచ్చింది ఎస్ సత్యనారాయణ ఒకే ఒక ప్రశ్న అండి చంద్రబాబు పట్టాభి గారికి ఆయన చేయాల్సింది చాలా సింపుల్ అండి ఇది వరకు మేనిఫెస్టోలో ఏం పెట్టాం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి ప్రతి ప్రామిస్ కి ఎదురకుండా పలానా చేశాం ఇగో ఇది మేము ఇది ప్రామిస్ చేశాం ఇంత డెలివరీ చేశాం ఇంతకు చేయలేకపోయామని చెప్పి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే బాగుంటది ఎందుకంటే ఆ మేనిఫెస్టో మేనిఫెస్టో ఒకటి క్రియేట్ చేసి ప్రామిస్ జస్ట్ వైట్ పేపర్ ఆన్ 2014 ఎలక్షన్ మేనిఫెస్టో దట్ కెన్ బి డన్ బికాజ్ ఇలా జాబ్ ఐటీ పీపుల్ కదా వాళ్ళు వెంటనే చేసేయగలరు ఒక్క సెకండ్ లో చేసేయగలరు వాళ్ళు చేసి పెట్టమని వెబ్సైట్ లో పెట్టమని ఇది మేము ప్రామిస్ చేసాం ఇది డెలివరీ చేసామని మీరు ఏం మాట్లాడినా నాకు వినపడదు ఎందుకంటే నా టెలిఫోన్ లేదు జస్ట్ ఐఎమ్ స్పీకింగ్ ఆన్ మైక్ ఫోన్ కాబట్టి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ఎంతవరకు అమలు చేశారు దేశ నేత అని చెప్పారు పోటీ చేసి ఉంటే బాగుండదు ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేసామన్నది ధైర్యంగా 11 శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ప్రజల ముందు ఉంచాం రోజుకొక శ్వేతపత్రం చొప్పున 11 శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం ఎవరన్నా ఒక్క శ్వేతపత్రంలో ఉన్నటువంటి ఒక్క అంకినైనా తప్పు పట్టగలిగారా వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసినటువంటి ఒక్క శ్వేతపత్రం అయినా తప్పు పట్టే పరిస్థితిలో ఉన్నారా మీరు నేను ఛాలెంజ్ చేస్తాను విజయ్ ఇది అబద్ధాల కరపత్రాలు వైట్ పేపర్ మీ కరపత్రం సాక్షి ఎవరు చాలు మీకు రైట్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మ గారు బండారు శ్రీనివాసరావు గారు అలాగే బొల్లిశెట్టి సత్యనారాయణ గారు కృష్ణారెడ్డి గారు సత్యం గారు పట్టాభి గారు ధన్యవాదాలు ఇది ఇవాళ డిబేట్ రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం నమస్తే నమస్కారం